ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. పిఎం కిసాన్ 15వ విడత నిధులు విడుదల తేదీ ఖరారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇక రైతులకు పంటల పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వెంటనే సీఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్పారు. ఈ మేరకు పిఎం కిసాన్ 15 విడత డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయని రైతులు ఎదురు చూస్తున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీన 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. కాగా ఉత్తరప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 18వ తేదీన పర్యటించున్నారు. పర్యటన సందర్భంగా ఈ డబ్బులను మోదీ విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాలను వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద తీసుకొచ్చిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. 10 ఏళ్లలో వ్యవసాయ రంగంలో బలైపోతానికి మోదీ అనేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇక ఇప్పుడు కూడా ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సంతకం పిఎం కిసాన్ నిధులపైనే పెట్టడం ఇందుకు నిదర్శనమని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కాగా ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 3.0 లక్షల కోట్లను అర్హులైన వారికి అందించామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోడీ నరేంద్ర మోడీ పిఎం కిసాన్ పథకాన్ని 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తున్నారు. దీని కింద అర్హులైన రైతులకు 3 విడతలు 2,000 రూపాయల చొప్పున ఏటా 6,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు. ఈ పథకం 9.3 కోట్ల మంది రైతుల లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.